గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్లకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఎంప్లాయీస్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులకి శుభవార్త అని చెప్పి త్వరలో మనకి 18 నెలల అరియర్స్ ఒకేసారి చెల్లింపుకి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి మనకి ఏపీ ప్రభుత్వం తీపి కబుర్ అయితే అందించింది. విడుదల కానున్న బకాయిలు అని చెప్పి చూడొచ్చు. మొత్తంగా పెన్షన్లు కూడా వర్తింపు అయితే జరుగుతుంది. ప్రభుత్వం కీలక నిర్ణయం అని చెప్పి చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఆర్థిక మంత్రి ఒక సంచలన నిర్ణయం ప్రకటించడమే జరిగింది. అప్పులకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం అయితే లేదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో చాలా వరకు తక్కువ అప్పులు చేశామంటూ మనకి మరోసారి స్పష్టమై చేయడమే జరిగింది ఫ్రెండ్స్. కేంద్రం ధరలు పెంచితే అది మాపై రుద్దుతున్నారు అని చెప్పి మనకి ఆర్థిక మంత్రి చెప్పినట్టు చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచింది అని. సో తమ ప్రభుత్వం పెట్రోలు గ్యాసు నిత్యావసర ధరల పెరుగుదలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అయితే లేదు అని చెప్పి మరోసారి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం 7.22 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ 3 ఏళ్లలో 1.6 లక్షల కోట్లను అయితే డైరెక్ట్గా ఇక్కడ అమౌంట్ అయితే అందించిందని. ముఖ్యంగా ఉద్యోగస్తులు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను కూడా చెల్లిస్తామని చెప్పి మంత్రి చెప్పినట్టు చూస్తుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరి ఎస్టేట్ వర్క్.